తెలుగుదేశాధినేత చంద్రబాబు కొద్ది రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉండాల్సి వస్తోంది. ఆయనకు రిమాండ్ విధిస్తూ ఏసీపీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వును సస్పెండ్ చేయాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు హైకోర్టులో వేసిన పిటిషన్పై తుది వాదనలు ఈ నెల 19న జరగనున్నాయి. వాదనల తర్వాతనే ఉత్తర్వులు వచ్చే అవకాశాలున్నాయి. అయితే చంద్రబాబుపై ఉన్న మిగతా కేసుల్లో కూడా బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. వీటిలో బెయిల్ దొరికితేనే ఆయన బయటకు వచ్చే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో తొలిసారిగా జైలుకు వెళ్లారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో అవినీతి ఆరోపణలు చేస్తూ ఏపీ సీఐడీ దాఖలు చేసి అరెస్టు చేసింది. విజయవాడ ఏసీబీ కోర్టు ఈ నెల 22వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్ కు విధించింది. దీంతో ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చంద్రబాబుపై గతంలో నమోదైన పలు కేసులను కూడా బయటకు తీసింది. ఇందులో భాగంగాను రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసులో ప్రభుత్వం చంద్రబాబుకు పీటీ వారెంట్ కోసం దరఖాస్తు చేసింది. ఒకవేళ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో చంద్రబాబుకు రిలీఫ్ వచ్చినా ఆయన్ను ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసులో అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇవి కాకుండా చిత్తూరు జిల్లా అంగుళ్లలో చంద్రబాబుపై నమోదైన హత్యాయత్నం కేసులో కూడా ప్రభుత్వం ఆయనపై గురిపెట్టింది. దీంతో చంద్రబాబు తరపు న్యాయవాదులు హైకోర్టులో బెయిల్ కోసం పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ గురువారం విచారణకు రానుంది. వీటితో పాటు రాజధాని అసైన్డ్ ల్యాండ్ కేసులు, విజయనగరం జిల్లా రామతీర్థంలో నమోదైన హత్యాయత్నం కేసులను కూడా ప్రభుత్వం బయటకు తీసింది. వీటన్నిటి వివరాలను సేకరించిన చంద్రబాబు తరపు న్యాయవాదులు ప్రస్తుతం వీటన్నిటిపై బెయిల్ పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. చంద్రబాబు రిమాండ్ ఉత్తర్వులను సస్పెండ్ చేయాలని హైకోర్టులో దాఖలైన లంచ్ మోషన్ పిటిషన్పై వచ్చే మంగళవారం విచారణ జరగనుంది. 19వ తేదీన పూర్తిస్థాయి విచారణ జరిగితే అదే రోజు ఉత్తర్వులు వచ్చే అవకాశాలున్నాయి. అప్పటి వరకు చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండాల్సిన పరిస్థితి. ఒకవేళ చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వచ్చినా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసు, అసైన్డ్ ల్యాండ్ కేసులు, చిత్తూరు జిల్లా అంగళ్లు, విజయనగరం జిల్లా రామతీర్థంలో ఉన్న హత్యాయత్నం కేసుల్లో కూడా ఆయనకు బెయిల్ రావాల్సి ఉంటుంది. అప్పటి వరకు ఆయన జైల్లో ఉండక తప్పదు. ఒకవేళ హైకోర్టులో చంద్రబాబుకు వ్యతిరేకంగా తీర్పు వస్తే మాత్రం చంద్రబాబు తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. ఇందుకు అదనంగా మరో వారం నుంచి 10 రోజుల సమయం పట్టనుంది. టీడీపీ నేతలు మాత్రం 15 నుంచి 20 రోజుల వరకు చంద్రబాబు జైల్లో ఉండాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. చంద్రబాబు ఏ కేసులో బయటకు వచ్చినా ఆయన వెంటనే మరో కేసులో రిమాండ్ కు పంపేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. దీంతో టీడీపీ న్యాయవాదులు అన్ని కేసుల్లోనూ బెయిల్ పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ కేసుల్లో బెయిల్ తీసుకోకపోవడంతో చంద్రబాబు ఎక్కువ కాలం జైల్లో ఉండాల్సి వస్తుందని పార్టీ వర్గాలు బాధపడుతున్నాయి.